వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 221వ నామం ఓం విరాధఘ్నే నమః. విరాధుడనేటువంటి రాక్షసుడు సీతమ్మ వారిని అపహరిస్తూ ఉంటే సంహరించినటువంటి పరమ మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. విరాధుడని, కబంధుడని, మారీచుడని, అకంపనుడని ఇలా ఘోరమైనటువంటి రాక్షసులతో ఆ అరణ్య భూమి అంతా కూడా నిండిపోయింది. ఈ అరణ్య భూమిలో నిండినటువంటి రాక్షసులు ఇప్పుడు సీతమ్మ వారిని అపహరించారనేటువంటి వ్యాజం ఒకటి పెట్టుకుని రాముడు సంహరించడం జరిగింది. నిజానికి రాముడు ఎవరు? ధర్మ సంస్థాపన కోసం వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ రాక్షసులు పాపపుణ్యములు సమానముగా చేసినటువంటి వాళ్ళే. అయితే వీళ్ళ యొక్క పుణ్యము బలీయమైనటువంటిది. పాపము చేత వీళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క రాక్షసీ శక్తి ప్రమాదకరమైనటువంటిది. కనుక వీళ్ళని బ్రహ్మాది వరాలు పొందటానికి కూడా కావలసినంతటి తపోశక్తి ఉన్నటువంటి వాళ్ళని పరమపురుషుడే సంహరించగలడు. కనుక ఆయన ఒక నరాకృతిలో వచ్చి మర్యాద పురుషోత్తముడిగా ధర్మాన్ని ఆచరిస్తూ ఏదో ఒక వ్యాజము చేత వాళ్ళు వలలో పడుతూ ఉంటే వాళ్ళందరినీ ఒక కిరాతుడి వలె సంహరించాడు అని మహాకవులు అభివర్ణించారు రాముణ్ణి. ఎందుకంటే పాపం అనే ఉచ్చులో జీవులు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ పాపములు అనేటువంటివే భగవంతుడికి దూరం చేస్తాయి. అందుకే అన్నమాచార్యులు వారు కూడా అంటారు, దురిత దూరోహం. స్వామి, నీ వల్ల మాకేమీ కొరత ఉండదు, లోపం ఏమీ ఉండదు, నువ్వు అందరి పట్ల కూడా సమానమైన దయను వర్షింపజేస్తావు. నువ్వు సమానమైన దయను వర్షింపజేయకపోతే విభీషణాది రాక్షసులు, ప్రహ్లాదాదులు వివిధ యుగముల్లో ఎలా నీ నుంచి రక్షింపబడ్డారు? రాక్షసులు ప్రతి ఒక్కరిని నువ్వు శిక్షించావా? త్రిజటాదులందరికీ కూడా నువ్వు ఆరాధ్యమూర్తిగా ఉన్నావు కదా. మండోదరి ఇత్యాదులకు మనస్సులో ఉండేటువంటి పవిత్రతను దర్శించి వరాలను అనుగ్రహించినటువంటి వాడివి కదా, మరి ఎందుకని నువ్వు రాక్షస హంతగా పేరుందావు అని అంటే, ఆ రాక్షసులు మదీయమైనటువంటి తమ తపోలోకార్జితమైనటువంటి వాటి చేత పుణ్యకార్యములు చేయకుండా లోకములకు కష్టములు కలిగిస్తూ ఉంటే అసురకుల భంజకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేసినటువంటి సంహార కాండలో ఒక సమిధ ఈ విరాధుడు. అదే భగవంతుడికే తమ తపోలోకాలు సమర్పించి ఒక ప్రమిదగా మారిపోయినటువంటి వాళ్ళు ఆయన యొక్క దివ్య యజ్ఞమందు ఒక దీప్తివంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సహకారులై ఉంటారు. రామచరిత్రలో కనిపించేటువంటి పాత్రలు ఎంత గొప్పగా విరాజిల్లే. ఓ విభీషణుడు కానీ, ఓ జాంబవంతుడు కానీ, ఓ ఆంజనేయ స్వామి వారు కానీ, లేదా సుగ్రీవుడు కానీ, అంగదుడు కానీ, వీళ్ళందరూ ఆరాధ్యమూర్తులుగా మారిపోయారు. ఈరోజు రాముల వారి మేడ అనేటువంటిది మనకి వెంకటాచలంలో కనిపిస్తుంది. ఈ కలియుగంలో కూడా రాముల వారి యొక్క మేడ దాటి మనం ఆనంద నిలయంలో కులశేఖరపడి వెళ్ళి దాన్ని ప్రయత్నపూర్వకంగా నమస్కరించి దాటేటువంటి అర్చక స్వాములు ఆరాధించేటువంటి తిరుమూర్తులలో మరి ఆ సీతారామ లక్ష్మణులే లేరు. ఆ మారుతి ఇత్యాదులు అందరూ కూడా ఉన్నారు అక్కడ, అంగదుడు వీళ్ళందరూ కూడా. ఎందుకు వీళ్ళందరూ కూడా ఆరాధనీయులు అయ్యారంటే వాళ్ళ పుణ్య సంపద అటువంటిది, వాళ్ళు రామచంద్ర అవతారంలో సహకరించినటువంటి విధానం అటువంటిది. అందుకే సహకరించినటువంటి విరాధాదులు ఎన్ని కష్టాలు పడి రామచంద్రుని వల్ల వాళ్ళు సంహరింపబడి లోకంలోంచి దూరమైపోయి దైవీ శక్తులుగా మారి ఆ శ్రీమన్నారాయణ యొక్క పరమకళలో కలిసిపోయారో, అలా ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా నిత్యమేమో ఆరాధింపబడేటువంటి వాళ్ళుగా లోకంలో ఉండి ఆ శ్రీమన్నారాయణ్ని ఎందు కలిసిపోయారు. శ్రీమన్నారాయణత్వాన్ని నిరూపిస్తూ ఉపనిషత్తు చెబుతోంది ఒక మహాగ్ని అని. మహాగ్ని ఎందు కొన్ని విస్ఫులింగములు కర్మ చేత విడిపడతాయి, అవన్నీ మళ్ళా ఆ యొక్క మహాగ్ని ఎందు కలిసిపోతూ ఉంటాయి. అలాగే విడిపడినటువంటి జీవుడు చేరేటువంటి పరమాత్మను తొందరగా పవిత్రంగా చేరాలి అని అంటే పుణ్యకర్మలన్నీ కూడా ఆచరించాలి. ఆచరించినటువంటి వాటి ఫలాన్ని పరమేశ్వరార్పణం చేయాలి. అలా సర్వేశ్వరుడైనటువంటి సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని పట్ల, శ్రీ మహావిష్ణువు పట్ల
అనన్యమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వాళ్ళు భవ్య దివ్య మార్గంలో స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. అలా చేరినటువంటి మహాత్ములలో గొప్పవాళ్ళు ఉన్నారు. అలా అభ్యుదయకర మార్గంలో కాకుండా సీతమ్మ వారిని అపహరించాలి అని చెప్పి ప్రయత్నించినటువంటి వాళ్ళలో మొదటివాడుగా కనిపించేటువంటి వాడు ఈ యొక్క విరాధుడు. అటువంటి విరాధుణ్ణి సంహరించి స్వామివారు శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని ఇచ్చి అనుగ్రహించారు. కనుక మనలో కూడా అలా కేవలము సంపదనే కోరుకుంటూ భగవంతుడు వద్దనుకునేటువంటి శక్తిత్వాన్ని విరాధత్వము అని అంటారు. అటువంటి దుష్టమైనటువంటి ఆ విరాధాదుల యొక్క త్రేతాయుగ రాక్షస భావన అనేటువంటిది మనలోకి రాకుండా ఉండాలంటే లక్ష్మీనారాయణ తత్వం మన యందు పరినిష్ఠితంగా ఏర్పడాలి అని అంటే దృఢమైనటువంటి అధ్యవసాయంతో మనం శ్రీనివాస స్వామిని ఓం విరాధఘ్నాయ నమః అని చెప్పి ప్రార్థించాలి. అలా ఓం విరాధఘ్నే నమః విరాధఘ్నే నమః అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు ఆ శ్రీనివాస స్వామి యొక్క సర్వతోముఖమైనటువంటి మంగళం మనని పరిరక్షిస్తుంది. ఆశ్రయిద్దాం, ఆచరిద్దాం, ధన్యులమవుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాలలో 222వ నామం ఓం అగస్త్య ముఖ్య ముని సమ్మానితాయ నమః. అగస్త్యుల వారు చాలా విశిష్టమైనటువంటి భూమికను పోషించారు. మనకు వశిష్ఠుడు ఇత్యాదులు ఎందరో ఋషులు మనకు కనిపిస్తారు, విశ్వామిత్రుడు, అలాగే ఇంకా ఎందరో దివ్యులైనటువంటి ఋషులు మనకి ఆ శతానందుడు, గౌతముడు వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ అగస్త్యుని యొక్క గొప్పతనం వేరు. అగస్త్యుడు చాలా పరిమితమైనటువంటి మాటలు మాట్లాడి రామచంద్రుడిని ఆనందింపజేసినటువంటి వాడు. అగస్త్యుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వాడు దివ్యుడైనటువంటి రామచంద్రస్వామి. ఎప్పుడైతే సీతాదేవితో ఆ యొక్క అరణ్యంలో ప్రవేశించాడో రామచంద్రస్వామి, అప్పుడు అనేకులైనటువంటి ఋషుల యొక్క ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు. వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. అలాగే వాళ్ళు ఏవైతే వేద పాఠశాలల్లో అధ్యాపనం అనేటువంటిది నిర్వహింపజేస్తున్నారో, వారి ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రామచంద్రులు వారు దర్శించారు. మనకు వేదస్త్రయీ త్రయీ లోకాహ ఇత్యాదిగా చెప్పడం ప్రధానం. అందులో ఈ ఋగ్వేదం, యజుః, సామ అనేటువంటి వేదాల్లో ఈ సామము కన్నా ఋగ్వేదం కన్నా రామచంద్రుల వారికి అగస్త్యాదుల బాగా ఆరాధించినటువంటి ఆ యొక్క కృష్ణ యజుర్వేదం అంటే చాలా ఇష్టము అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఎందుకంటే యజుర్వేదం కూడా శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని ఉన్నది. అందులో శుక్లయజుర్వేదం సాక్షాత్తు సూర్యుని ద్వారా వచ్చినటువంటిది. అయినప్పటికీ కృష్ణ యజుర్వేదం అగస్త్యాదులు మహానుభావులు ఆశ్రయించి ఉన్నారు కనుక దాని పట్ల రాముడికి ఆదరణ ఎక్కువ. అందుకే వేదం, యజుర్వేదం ఉండేటువంటి పాఠశాలలను ఆయన ప్రత్యేకంగా దర్శించినట్టుగా కొంతమంది మహానుభావులు వేద విషయకమైనటువంటి గ్రంథములు రచించినటువంటి వారు చెప్పారు. అందులో ఈ కృష్ణ యజుర్వేదం అనేటువంటిది యజ్ఞమునకు భిత్తి స్థానీయం కనుక జ్ఞానమునకు అది మూలమైనటువంటి, కర్మను ఉపదేశించేటువంటిది, కర్మను నిర్వహింపజేసేటువంటిది కనుక అటువంటి వేదమును చాలా ఆయన ముఖ్యమైనదిగా దర్శించాడు. ఇలా రామునిలో ఉండేటువంటి వేద ప్రీతిని చూసి అగస్త్యాదులకి చాలా ఆనందం కలిగింది. వాళ్ళందరూ కూడా రాముణ్ణి కీర్తించారు, ముఖ్యంగా రాముణ్ణి సన్మానించారు. వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఎప్పుడూ సన్మానించేటువంటి వాళ్ళే, పరమపురుషుని. అయితే వేదవేద్య, వేద ప్రతిపాద్య అని కీర్తింపబడేటువంటి ఆ స్వామి ఈ అగస్త్యాదుల చేత బాగా సన్మానింపబడ్డాడు అని అంటే ఆయన ఎందు ఆ యొక్క వేద భావన ఎంతగా ఉన్నది, వేద ఆసక్తి ఎంతగా ఉన్నది అనేటువంటి చూస్తే ఋషులు, మేము కర్మకాండను ఆశ్రయించినటువంటి వాళ్ళం, తపోలోకములతో ఆయనకు గొప్పదైనటువంటి మంగళాశాసనం చేయాలి అని సంకల్పించారు కనుక ఓం అగస్త్య ముని సమ్మానితాయ నమః అని చెప్పి చెప్పారు. ఒక్క అగస్త్యుడేనా, అనేక మంది ఋషులు కూడా అని చెప్పి చెప్పడానికి ఒక పరిపూర్ణతను తీసుకొచ్చినటువంటిది ఈ 222వ నామం కనుక ఓం అగస్త్య ముఖ్య ముని సమ్మానితాయ నమః. అగస్త్యుడు ఇచ్చాది ముఖ్యులైనటువంటి మునుల చేత
సమ్యక్ మానతః బాగా సంభావింపబడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అని చెప్పి చెప్పుకుంటే ఆయనలో ఉండేటువంటి కర్మ జ్ఞానముల పట్ల మనకు గొప్పదైనటువంటి పూనిక ఏర్పడుతుంది. అటువంటి కర్మయోగి జ్ఞానయోగి అయినటువంటి అగస్త్యుని చేత కూడా ఆదరింపబడినటువంటి వాడు రాముడు. అటువంటి కర్మలను ఆచరించినటువంటి రాముడు ఈనాటి వారికి ఆదర్శనీయుడు. అటువంటి వెంకటాద్రి రాముని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, ఆరాధిద్దాం, సేవిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో 223వ నామం ఓం పుంసే నమః. అంటే స్వామి పురుష రూపములో ఉన్నటువంటి ధర్మస్వరూపుడు. పాతీతి పుమాన్ అంటే ఎవరైతే పరిరక్షిస్తాడో వాడిని పురుషుడు అని అన్నారు. ఈయన పురుష రూపంలో ఉండి ధర్మాన్ని ఆశ్రయించాడు. స్త్రీ కానీ పురుషము కానీ నపుంసకము కానీ కానటువంటి రూపము పరమాత్మ యొక్క స్వరూపం. అందుకే భాగవతాది గ్రంథాలు ఈ తత్వాన్ని బాగా కీర్తించాయి. అయితే రాముడో ఆయన ఒక పురుష స్వరూపంలో వచ్చాడు. వచ్చి లోకాన్ని రక్షించాడు. ధర్మమును ఆచరించినటువంటి రాముని యొక్క స్వరూపమే ఒక పురుషాకృతిని పొందినటువంటి దివ్య స్వరూపము. అంటే ధర్మదేవత వేరు, రామచంద్ర ప్రభువు వేరు అనేటువంటి భావన మనకు కలగకూడదు. అభేద భావన కలగాలి. అంటే ధర్మము ఎలా ఉండాలో తెలిసినటువంటి వాడు రాముడు. ధర్మం ఎలా ఉంటుంది? ధృతి, క్షమ, ధమ్మము, సత్యము, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీహి, విద్యా, సత్యం, అక్రోధ, దశకం, ధర్మ లక్షణం అని మను ధర్మశాస్త్రం మనకు చెప్తోంది. ఈ యొక్క 10 లక్షణములను లోకంలో ప్రదర్శింపజేసి తను పురుష రూపంలో ఉండి ధర్మమును ఆచరించినటువంటి ఒక ధర్మదేవతా స్వరూపముగా రాముడు కీర్తింపబడ్డాడు. ఎన్ని కార్యములు రామచంద్రస్వామి చేశాడు! ఎంత ధైర్యం ఉంటే ఆయన జనస్థానంలో ఆ యొక్క 14,000 మంది రాక్షసుల్ని ఆయన ఎదిరించగలుగుతాడు, వేలాది మందిని. కనుక అలా ఎదిరించినటువంటి రాముడు గొప్ప ధృతిమంతుడు. అరణ్యాలకు వెళ్ళేటప్పుడు, అలాగే రావణ సంహారం చేసేటప్పుడు, రాక్షసుల్ని జయించేటప్పుడు ఎక్కడ రాముడు ఒక ధైర్యాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కనిపించడు. కనుక ఒక్కొక్కసారి సీతామ్మవారి వియోగంలోనో, ఓ పక్షి మరణించినప్పుడు తన యొక్క దయ అనేటువంటిది నిండినటువంటి ఒక దివ్య స్వభావమును ఆయన ఆపుకోలేక రోధించవచ్చు. కానీ నిజానికి గొప్ప ధృతిమంతుడు ఆ యొక్క మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్ర ప్రభు. ఆయన ఎందుండేటువంటి క్షమాగుణమో అది ఎంతటి వాళ్ళకైనా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. సాక్షాత్తు అంతటి కష్టాన్ని సీతమ్మ వారికి పెట్టి, తనకి పెట్టి సముద్రమును దాటి వచ్చి దయనీయమైన స్థితిలో నిలబడినటువంటి రావణుణ్ణి కూడా మళ్ళా ఒకసారి పశ్చాత్తాప దగ్ధుడవుతాడేమో అని అవకాశం ఇచ్చి పంపించినటువంటి దయామూర్తి, కాకాసురాదుల్ని రక్షించినటువంటి దయామూర్తి, విభీషణాదుల్ని యుద్ధ సమయంలో వచ్చినప్పటికి కూడా తిరస్కరించకుండా ఆదరించినటువంటి మూర్తి, సుగ్రీవాదులు చేసినటువంటి అపరాధములకు శిక్షించాలని లక్ష్మణస్వామి చెప్తే వారిని స్వాంతపరిచి శాంతపరిచి చక్కగా ఉపదేశమిచ్చినటువంటి దివ్య కర్మ అనుష్ఠానము కలిగినటువంటి దయామూర్తి రామచంద్ర ప్రభు. కనుక ధృతి కానీ, క్షమ కానీ, దమము ఆయన ఎందుండేటువంటిది గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆ యొక్క బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం ఈ రెండు రాముడు కలిగినంతగా మరొకడు కలిగి ఉన్నాడా పురుష రూపములో అని మనం చెప్పలేం. అంతటి ధర్మమూర్తి, రాజ్యత్యాగం చేయగలడు, సీతాత్యాగం చేయగలడు, సమస్తమైనటువంటి కర్మల్ని దానం చేయగలడు లోకోద్ధరణ కోసం, లోకానికి క్షేమం కలగటం కోసం, ప్రపంచానికి అభ్యుదయం కలగటం కోసం. కనుక అంతటి చిన్న వయస్సులో అంతటి త్యాగాలు చేయగలిగాడు రాముడు అని అంటే ఆయన ఎందు ఉండేటువంటి ఆ దమము అనేటువంటి ధర్మలక్షణం. ధృతి, క్షమ, దము, అస్తేయం ఒకరిది తనదిగా ఏనాడు రాముడు భావించేటువంటి వాడు కాదు. కనుక స్థేయ గుణం అనేటువంటిది మనాగిపి ఆయన ఎందు దర్శించేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. కనుక అహింస, సత్యం, అస్తేయం, శౌచం, శుచిత్వం కేవలం వాక్యందే కాదు, ఆయన మనస్సు ఎందు కూడా ఉన్నది. అందుకే ఆయన పవిత్ర చరిత్రను చదువుకున్నటువంటి వాళ్ళు రామమం నామము చేత కరిగిపోయి, కదిలిపోయి,
సన్మార్గులైపోయినటువంటి వాళ్ళు అందరందరూ. కనుక ధృతి క్షమా దమో స్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహానుకో ఆయన నిలువెత్తు రూపం. ఇలా దశ విధములైనటువంటి ధర్మ లక్షణములు కూడా రాముని యందు దర్శించవచ్చు. అందుకే పురుష రూపంలో ఉండేటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు గనక 223వ నామంలో ఓం పుంసే నమః, అయ్యా నువ్వు ధర్మానివి, ధర్మదేవత అయినటువంటి నువ్వు, ఒక పురుషాకృతిని పొందావు అని నమస్కారం చేసుకుంటే మనకి ఆనాటి దివ్యుడైనటువంటి ఆ హిరణ్యకశిప సంహారకుడు నరసింహస్వామి గుర్తుకొస్తాడు, త్రేతాయుగ దైవం ప్రధానంగా గుర్తుకొస్తాడు, ఆయన పురుష రూపంలో సంచరించినటువంటి మానవ శిరోమణి కనుక, అలాగే ద్వాపర యుగ దైవము గుర్తువస్తాడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. అందుకే సహస్రనామావళి చెప్పుకుంటూ రామనామ సమన్వయం చేసుకున్నాను. దానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో కీర్తింపబడుతూ ఈ రామనామాంకితముగా చెప్పబడేటువంటి వాటిలో 224వ నామం ఓం ఇంద్రజాపధరాయ నమః, ఇంద్రుని యొక్క ధనస్సును ధరించినటువంటి వాడు అని చెప్పబడ్డాడు. మరి రాముని దగ్గర ధనస్సు ఉంది కదండి, ఇంద్రులు వారి ధనస్సును ఆయన ఎప్పుడు పట్టుకున్నారు అని అంటే, యుద్ధకాండలో ఎప్పుడైతే రాముడు విరధుడయ్యాడో ఆ సమయంలో ఆయనకి కొంత దైవీ శక్తి అనేటువంటిది రావాలి అని చెప్పి మాతలి అనేటువంటి తన సారథినిచ్చి దేవేంద్రుల వారు తన యొక్క రథాన్ని పంపించారు. అప్పుడు ఆ రథంలో ఉండేటువంటి ఇంద్రుని యొక్క అప్రమేయమైనటువంటి రాక్షస సంహార శక్తి కలిగినటువంటి దేవేంద్ర చాపాన్ని ఆయన అవలీలగా ఎత్తాడు. అప్పటికే ఆయన శివధనస్సుని విష్ణుధనస్సుని ఎత్తినటువంటి వాడు, దిక్పాలకుడైనటువంటి ఇంద్రుని యొక్క అస్త్రాలతో కూడినటువంటి ఆ యొక్క ధనస్సుని ఆయన స్వీకరించాడు అని అంటే, ఇంద్ర సంరక్షణం కూడా ఆయన చేయటానికి తాను సన్నద్ధుడయ్యాడు అని. నిజానికి ఈ ఇంద్రజిత్ అనేటువంటి వాడు రావణుని యొక్క కుమారుడు, అలాగే రావణుడు ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడే, ఇంకా కుంభకర్ణాదులు అందరూ కూడా ఇంద్రుణ్ణి జయించగలిగినటువంటి వాళ్ళే. అయితే ఇంద్రుడు తన దగ్గర ఉండేటువంటి చాపంతో ఆ పని చేయలేడు, కానీ ఇంద్రుడి చాపమును తాను ధరించి ఇంద్రునికి శత్రువైనటువంటి రావణుణ్ణి, తనకు శత్రువైనటువంటి రావణుణ్ణి ఈయన జయించగలడు. అంటే మన దగ్గర ఒక ఉపకరణం ఉండవచ్చు, మనదైనటువంటి ఉపకరణాన్ని మనం వాడుకోలేం, మనదైనటువంటి ఉపకరణాన్ని పరమాత్మ స్వీకరించి ఆయన విజయాన్ని సాధింపజేసి మనల్ని ఉద్ధరిస్తాడు. అంటే విజయం అనేటువంటిది ఆయన నుంచి వేరైనటువంటి భావన కాదు, కానీ మన వస్తువులు మన దగ్గర ఉండేటువంటివి పనికిరావేమో, గొప్పవైనటువంటి వస్తువులు ఉంటే అవి మనకి పనికి వస్తాయేమో అని మనం భావించకూడదని చెప్పి ఈ నామం రహస్యంగా మనకు గొప్ప ఉపదేశం చేస్తుంది. ఏ ఇంద్రుడు రావణుణ్ణి కానీ, రావణపుత్రుణ్ణి కానీ, రావణ సోదరులు కానీ తపస్సు చేత గొప్ప స్థితిలో ఉంటే సంహరించలేక ఆ పరమాత్మని ఆశ్రయించాడో అదే ఇంద్రచాపాన్ని రామచంద్ర ప్రభువు ధరించి రావణాదుల్ని సంహరించాడు. ఒక దర్భపుల్లతో జయంతుని గర్వభంగం చేసినటువంటి వాడు. కనుక ఈ ఇంద్రుడు ఏ చాపమున్నా కూడా, ధనస్సు ఉన్నా కూడా రాక్షస శక్తులను జయించలేకపోయాడో ఆ ఇంద్రుని చాపము చేతనే రావణాదిని సంహరించినటువంటి పరాక్రమవంతుడయ్యాడు మన శ్రీరామచంద్ర ప్రభు. కనుక మన దగ్గరుండేటువంటి వస్తుజాతం పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించి వాటిలతో కనుక మనం దివ్య కార్యములు చేపడితే మనం గొప్పవైనటువంటి వస్తుజాతము చేత సాధించవలసినటువంటి విషయాన్ని, విజయాన్ని మనం సాధారణంగానే జయించవచ్చు అనేటువంటి ఒకనొక నిబిడీకృతమైనటువంటి మనోధైర్యాన్ని కలియుగ ప్రజల్లోకి నింపడానికి ఆ యొక్క వెంకటాద్రి రాముని యొక్క అనుగ్రహం అంతా కూడా నారదుని ముఖత వెలువడింది నామామృతంగా. కనుక ఓం ఇంద్రజాపధరాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. ఆ దేవేంద్రుడి యొక్క చాపము చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, అది అనేక వర్ణాలు కలిగి ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడన్నా కూడా నదీ ప్రవాహాల దగ్గర లేదా వర్షము కురుస్తూ ఉండేప్పుడు సూర్యకిరణములు పరావర్తనం చెందితే అప్పుడు నీలముగా, పసుపుగా, ఎరుపుగా కొన్ని చారలు ఆకాశంలో దర్శిస్తే మనం ఇంద్రచాపాన్ని మనం దర్శించాము అని చెప్పి చెప్పుకుంటాం. అలాంటి వర్ణమైనటువంటి గొప్ప దివ్య తేజస్సు
ఆ యొక్క రాముని చేతిలో ఉన్నది అని చెప్పి లౌకికమైనటువంటి అర్థం. మనకి ఈ కనిపించేటువంటి వర్ణములు ఉన్నాయే, తెలుపు, ఎరుపు, ఇవన్నీ కూడా నలుపు, ఇవన్నీ కూడా ఇంద్రజాపం అని ఆకాశంలో అంటున్నాం. అంటే ఈయన ఈ సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని తను ఒక అస్త్రముగా అంటే ఒక ధనస్సుగా చేసుకుని వాటితో బాణసంహారం చేసి రాక్షసుల యొక్క తమోగుణాన్ని సంహరించాడు. అంటే జీవుడు ఎప్పుడైతే ఈ రజస్తమోగుణాదులతో సత్వగుణంతో ఉంటాడో అప్పుడు భగవంతుడి చేత ఆయన పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పొందేందుకు పాత్రుడు కాడు. కనుక ఎప్పుడైతే వాడు కేవల శుద్ధ సత్వ సంపన్నుడవుతాడో వాడు రక్షింపబడటానికి పాత్రుడవుతాడు. రజస్తమో గుణాలతో ఉండేటువంటి వాడు ఆ రజస్తమో గుణాలు అనేటువంటి వాటి యొక్క స్వరూపమైనటువంటి ఇంద్రజాపము చేత సంహరింపబడ్డారు అని చెప్పి చెప్పడం కూడా ఇందులో ఉండేటువంటి ఒక ఔపనిషదక అర్థము. అటువంటి గొప్పదైనటువంటి దాన్ని మనకి నారద మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి పరంగా కలియుగ జనులకు ఉపదేశించారు. కనుక మనం సత్వగుణమును, రజోగుణమును, తమోగుణమును మిశ్రితముగా చేసుకుని అనుభవించవద్దు ఈ లోకంలో. వీటికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సంరక్షణ దీక్షలో మునిగిపోదాం. అందుకని మనం ఓం ఇంద్రజాపధరాయ నమః అనే నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మను నవనవోన్మేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణ ధర్మంతో అనుసంధానం చేసుకుని పూత చరిత్రలు అవుదాం.